السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ نحمدہ ونصلی علی رسولہ الکریم اما بعد فاعوذ باللہ السمیع العلیم من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم والعصر ان الانسان لفی خسر الا الذین آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر صدق اللہ العظیم ఈరోజు నేను పఠించిన ఖురాన్ యొక్క సూరా ఖురాన్లో ఉన్న 114 సూరాల్లోని చాలా చిన్నమైన సూరా ఇది చిన్నదైన సూరా అంటే లెంత్లో వ్యత్యాసంలో కానీ దీనిలో ఉన్న మెసేజ్ మాత్రము యూనివర్సల్ మెసేజ్ ప్రతి మానవుడికి సంబంధించిన మెసేజ్ దీనిలో ఇమిడి అయి ఉంది ప్రస్తుతము కొన్ని విషయాల గురించి నేను నాకు తెలిసినంత వరకు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను మొట్టమొదటి ఏందంటే మస్జిద్ ముస్లింలు ఆరాధనల కోసము జమా అయ్యే ప్రదేశాన్ని మామూలుగా మన దేశంలో గాని మరియు ప్రపంచవ్యాప్తంగా గాని మస్జిద్ అని దాన్ని అంటారు ఇతర మతస్థులు కూడా దాన్ని మస్జిద్ అని గుర్తిస్తారు మస్జిద్ ఒక పదం యొక్క అర్థం ఏమంటే సాష్టాంగం చేసే ప్రదేశము సజ్దా కర్నేకి జగా అంటే నమాజ్ యొక్క ప్రక్రియలో చివరగా చేసే పొజిషన్ని ఆ ఆకారాన్ని అరబీలో సజ్దా అంటారు మన తెలుగులో కానీ మరియు ఇక్కడ ఉన్న భాషల్లో చెప్పుకుంటే అది సాష్టాంగానికి చాలా దగ్గర పోలిక కలిగిన ప్రార్థన చేసే ఒక ఆకారము సజ్దా చేసే ప్రదేశాన్ని మస్జిద్ అంటారు సామూహికంగా ముస్లింలు రోజు 5 పూటలు అక్కడ జమా అయిన తర్వాత ఒక ఇమాం సమక్షంలో మౌలానా అంటారు హాఫిజ్ సాబ్ అంటారు ఇమాం సాబ్ అంటారు ఒక ఇమాం ని అనుసరిస్తూ ఒక పెద్ద సంఖ్యలో అది 2 కావచ్చు 2000 మంది అయినా కావచ్చు 2 లక్షల మంది అయినా కావచ్చు ఒక ఇమాం సమక్షంలో అందరూ నమాజ్ని చదువుతారు దాని యొక్క చిట్టచివిరి భాగం సజ్దా కూడా జరుగుతుంది ఇదంతటినీ కలిపి నమాజ్ అని పిలువబడుతుంది నమాజ్ మరియు ముస్లింల యొక్క సామూహిక జీవితాలకు సంబంధించిన మానవ జాతికి మరియు ప్రపంచానికి శాంతియుతంగా మరియు ఐక్యంగా మానవులందరూ ఐక్యంగా ఉండడానికి కావాల్సిన ఉపకారాలు కావాల్సిన స్టెప్స్ మరియు ఇదే విధంగా దాన్ని ప్రతి వ్యక్తి ఎట్లా అనుసరించాల్సిన గురించి చర్చించుకునే ప్రదేశము మస్జిద్ మస్జిద్లో శాంతిపూర్వకంగా వాతావరణం ఉంటుంది ఎలాంటి గలాటలు ఉండవు ఎలాంటి మ్యూజిక్లు ఉండవు ఎలాంటి డ్యాన్సులు ఉండవు శాంతియుతంగా ఏకాగ్రతతో సృష్టికర్త వైపు మళ్ళుకొని ప్రతి వ్యక్తి పైన ఉన్న సృష్టికర్త యొక్క ఆ సృష్టికర్త యొక్క అనుగ్రహాల్ని తలుచుకుంటూ ఆయన సృష్టికర్త వైపు దాని గురించి థ్యాంక్ఫుల్గా
దాని గురించి చర్చించుకుంటూ తన అంతరాత్మతో అంతరాత్మను పరమాత్మ ముందు హాజరుపరుస్తూ వేడుకుంటూ ఉంటారు, దువా చేస్తూ ఉంటారు. అంతేగాని ఇవి తప్ప మస్జిద్లో ఎటువంటి అనవసర పనులు కానీ పనికిరాని మాటలు కానీ పనికిరాని పనులు కానీ చేష్టలు కానీ ఉండనే ఉండవు. ఎందుకంటే సృష్టికర్త యొక్క దర్బార్లో హాజరైనప్పుడు ఎంత డిసిప్లిన్గా క్రమశిక్షణగా ఉండాలో ఆ క్రమశిక్షణ మస్జిద్లో నేర్పబడతాయి. కావున ఫస్ట్ ముస్లింలైనా ముస్లిమేతరులైనా తెలుసుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏమంటే మస్జిద్ అంటే ఇది మానవ జాతికి సంబంధించిన ఆరాధనాలయము, సృష్టికర్త అనుగ్రహించిన మన మీద ఉన్న ఆయన యొక్క అపార ప్రేమ కృపని మేము తలుచుకుంటూ సాష్టాంగం పడే ప్రదేశము. ఇది ప్రతి మానవుడికి సంబంధించిన ప్రదేశము. ఎవరైతే ఈ మాట నమ్ముతాడో, నేను నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను పుట్టాను, ఇష్టం వచ్చినప్పుడు చచ్చిపోను అని కాకుండా నాకు సృష్టించిన వాడు ఏకేశ్వరుడు ఉన్నారు, నా యొక్క ఒపీనియన్ లేకుండానే ఆయన నాకు సృష్టించినాడు, నా యొక్క విల్ అండ్ విష్ లేకుండానే ఆయన నాకు పిలుచుకుంటాడు, పోషకుడు సహాయపడేవాడు, అందరూ ఇవన్నీ పనులు చేసేవాడు ఏకేశ్వరుడు అని నమ్మే ప్రతి మనిషికి విశ్వాసి అంటారు, అరబీలో ముస్లిం అంటారు. ఈ ఇలాంటి భావాలు కలిగిన ప్రతి వ్యక్తికి ప్రదేశం మస్జిద్. అంతేగాని మీరు అర్థం చేసుకున్నట్టు, నేను అర్థం చేసుకున్నట్టు వేరే అర్థాలలో మస్జిద్ల యొక్క గురించి అర్థం చేసుకోవడము, ఇది మనం చేసుకుంటున్న తప్పే కానీ దీంట్లో వేరే అర్థాలు లేవు. కనుక ఈ యొక్క నా ప్రసంగంలో నేను ఒకటే మీ ముందు ఒక మాట ఉంచదలుచుకుంటున్నాను. మస్జిద్ అంటే శాంతియుతంగా సృష్టికర్తను తలుచుకుంటూ సాష్టాంగం పడే ప్రదేశము మస్జిద్. ఇక్కడ లోపల కానీ బయట కానీ గలాటలు అనేది గలాటలకి తావే లేదు, ఆ ఆలోచన కూడా చేయకూడదు అనేది ప్రజలంతా తెలుసుకుంటే చాలా మంచిదని, శాంతియుత సమాజం ఏర్పడుతుందని, మన దేశం శాంతియుతంగా ఉంటుందని, మానవులందరూ కలిసిమెలిసి ఉంటారని ఆశిస్తున్నాను. అందరూ ఆశించాలి కూడా, తెలుసుకోవాలి కూడా. కనుక నేను అల్లాతో ప్రార్థిస్తూ అల్లా మనందరినీ సద్బుద్ధి ప్రసాదిస్తూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ అపార్థాలకి గురి కాకుండా, విద్వేషాలకి గురి కాకుండా, అనవసరమైన పనికిరాని డైలాగులు చేసుకుంటూ అశాంతిని మేము కారకులు కాకుండా అల్లా ఏకేశ్వరుడు మనందరినీ కాపాడాలని, సద్బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. ఓ ఆఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.